Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలు ఆపేయండి, స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు. ప్రైవేట్ స్కూళ్లలో వసతులు సౌకర్యాలు తనిఖీ చేసి తద్వారా ఫీజులు నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పేరుతో రెడ్డి కాంతారావు చైర్మన్గా దీనిని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. లాక్డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఈ కమిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా కమిషన్ తన పనులు మొదలుపెట్టింది. ప్రైవేటు స్కూళ్లలో వసతులు సౌకర్యాలు తనిఖీ చేసేందుకు నడుం కట్టింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఈ కమిషన్కి అడ్డు తగిలాయి. తమకు అన్యాయం జరుగుతోందంటూ కోర్టుకెక్కాయి. ప్రైవేటు స్కూల్స్ ఫీజుల్ని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రశ్నించాయి. ఒకవేళ అలా నిర్ధారిస్తే ప్రైవేటు స్కూల్స్ ఫీజులపై నియంత్రణ విధిస్తే నాణ్యత ప్రమాణాలు పడిపోతాయని వాదించాయి. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తాత్కాలికంగా కమిషన్పై స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఊరట కలిగినట్లయింది. ఈ కమిషన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడీకి ముకుతాడు పడే అవకాశం ఉంది. ఫీజులతో పాటు వాటి కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకాల నిబంధనలు అన్నీ ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. కమిషన్ ప్రతి స్కూల్ని విడివిడిగా సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాలను మదింపు చేసి ఫీజు నిర్ణయిస్తుంది. ఈ ఫీజును కూడా విడతల వారీగా చెల్లించుకునే వెసులుబాటును తల్లిదండ్రులకు కల్పిస్తుంది. ప్రైవేటు స్కూల్స్ ఖాతా లెక్కలన్నీ ఈ కమిషన్కి నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సిలబస్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూస్తుంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాధికారాలన్నీ కమిషన్కి కట్టబెడుతూ గతంలో జీవ విడుదల చేసింది. అయితే హైకోర్టు స్టేతో తాత్కాలికంగా ఈ సంస్కరణలకు బ్రేక్ పడింది. విచిత్రం ఏంటంటే, గతంలో తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ అక్కడి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తానే స్వయంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి నోటీసులు కూడా జారీ చేసింది. ఏపీలో మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టు స్టే విధించడం గమనార్హం.